Good morning, everyone. I am Sirisha, Department of Physics, Sir CRR College for Women, Eluru. This video is for first BSc second semester for all physics combination groups. In second semester, physics paper 2, title is Wave Optics. Now we are coming to unit 3, that is డైఫ్రాక్షన్. మనం ఇప్పుడు థర్డ్ యూనిట్లోకి వచ్చేసాము. అదేంటి అంటే డైఫ్రాక్షన్. వాట్ ఈస్ డైఫ్రాక్షన్? ఫస్ట్ యూనిట్ అబ్రేషన్. అబ్రేషన్ మీన్స్ డిఫెక్ట్స్. సెకండ్ యూనిట్ ఇంటర్ఫీరెన్స్. ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ టూ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫీరెన్స్. నౌ డైఫ్రాక్షన్. వాట్ ఈస్ డైఫ్రాక్షన్? ఒక సింపుల్ లైన్లో, మనం సింగిల్ లైన్లో డైఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ చెప్పాలి అంటే, ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. లైట్ బెండ్ అవ్వడాన్నే ఏమంటారు అంటే డైఫ్రాక్షన్ అంటారు. లైట్ ఎందుకు బెండ్ అవుతుంది, ఎప్పుడు బెండ్ అవుతుంది అంటే, వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఆబ్స్టికల్ ఆర్ స్మాల్ ఎపర్చర్. ఏదైనా ఒక ఆబ్స్టికల్ మీద కానివ్వండి, లేకపోతే ఒక చిన్న ఎపర్చర్ అంటే అడ్డు లాంటిది లైట్కు వచ్చినప్పుడు, హూజ్ సైజ్ ఈజ్ కంపారబుల్ విత్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్. అంటే పెద్ద పెద్ద ఎపర్చర్స్ కాదు, స్మాల్ ఎపర్చర్స్ అంటే లైట్ యొక్క వేవ్ లెంత్ కన్నా కూడా ఎపర్చర్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటే, అప్పుడు లైట్ అనేది ఆ స్ట్రైట్ లైన్లో వెళ్ళే లైట్ కాస్త ఏమవుతుంది అంటే, ఆ ఆబ్స్టికల్ యొక్క కార్నర్స్ వద్ద కానివ్వండి, లేకపోతే ఆ ఎపర్చర్ యొక్క కార్నర్స్ వద్ద లైట్ ఏమవుతుంది అంటే కొంత బెండ్ అవుతుంది. ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఫ్రాక్షన్. ఇక్కడ డయాగ్రామ్లో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఓ అనేది ఒక సోర్స్ ఉంది. ఈ సోర్స్ నుంచి లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లోనూ మూవ్ అవుతుంది. హియర్ దెర్ ఈజ్ ఏ లెన్స్. ఈ లెన్స్ నుంచి మనకి లైట్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక స్లిట్ అనేది మనం ప్లేస్ చేసాము. ప్లేస్ చేసినప్పుడు ఈ స్లిట్ యొక్క ఎడ్జెస్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే, లేకపోతే ఈ లెన్స్ యొక్క ఎడ్జెస్ దగ్గర లైట్ చూసారా బెండ్ అయింది, ఇలా స్ట్రైట్గా వచ్చే లైట్ కాస్త ఏమైంది అంటే బెండ్ అయింది. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళాల్సిన లైట్ ఏమైంది అంటే, ఇక్కడ మనకి ఒక షాడో అనేది అంటే ప్యాచ్ ఆఫ్ లైట్ని ఫామ్ చేస్తుంది. దాన్నే ఏమంటారు అంటే డైఫ్రాక్షన్ అంటారు. దిస్ ఈజ్ ద సోర్స్, దిస్ ఈజ్ ద స్క్రీన్. ఓకే, సో డైఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఫ్రాక్షన్. లైట్ బెండ్ అవ్వడాన్నే ఏమంటారు అంటే డైఫ్రాక్షన్ అంటారు. ఓకే, మనకి ఇందులో ఫస్ట్ టాపిక్ షార్ట్ ఆన్సరు, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెనల్స్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఫ్రెనల్స్ డైఫ్రాక్షను ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఫ్రెనల్స్ చూద్దాము, తర్వాత ఫ్రాన్హోఫర్. ఓకే, ఫ్రెనల్స్ డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇందులో సోర్స్ అండ్ స్క్రీన్, దిస్ ఈజ్ ద సోర్స్ అండ్ దిస్ ఈజ్ ద స్క్రీన్, ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి అంటే, ఫ్రెనల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇందులో సోర్స్ అండ్ స్క్రీన్ ఏ విధంగా ఉంటాయి అంటే, ప్లేస్డ్ ఎట్ ఫైనట్ డిస్టెన్స్. ఈ సోర్స్ నుంచి స్క్రీన్ సమ్ ఎక్స్ డిస్టెన్స్, వై డిస్టెన్స్, అలా ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్లో ప్లేస్ అయ్యి ఉంటాయి ఫ్రమ్ ద ఆబ్స్టికల్. ఇన్ దిస్ ఫ్రెనల్స్ డైఫ్రాక్షన్ నో లెన్సెస్ ఆర్ యూజ్డ్. ఇక్కడ మనం లెన్స్ యూజ్ చేసాం కదా, అదే మనకి ఫ్రాన్హోఫర్లో అయితే సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఎట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. ఫ్రెనల్స్లో అయితే సోర్సు స్క్రీను మధ్య డిస్టెన్స్ ఫైనట్గా ఉంటుంది, ఫ్రెనల్స్లో ఫ్రాన్హోఫర్లో అయితే ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్రెనల్స్లో అయితే లెన్స్ అనేది ఏది యూజ్ చేయము, ఫ్రాన్హోఫర్లో అయితే ఇక్కడ చూపించినట్టుగానే మనం లెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యేటటువంటి లెన్స్ మీద అవ్వనివ్వండి, ఆబ్స్టికల్ మీద అవ్వనివ్వండి, స్లిట్ అంటే మీద ఇన్సిడెంట్ అయ్యే వేవ్ ఫ్రంట్ అనేది ఫ్రెనల్స్లో ఎయిదర్ స్పెరికల్ షేప్లో ఉండొచ్చు, లేదంటే సిలిండ్రికల్ షేప్లో ఉండొచ్చు. అదే మనకి ఫ్రాన్హోఫర్లో అయితే కనుక ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఆన్ ద ఎపర్చర్ ఈజ్ ప్లేన్. ఎలా ఉంటుంది వేవ్ ఫ్రంట్ అంటే, మనకి
ప్లెయిన్ గా ఉంటుంది. అర్థమైందమ్మా? ఫ్రెనల్స్ అండ్ ఫ్రాన్హోఫర్ లో ఫ్రెనల్స్ లోనేమో సోర్స్ అండ్ స్క్రీన్ అనేది ఫైనట్ డిస్టెన్స్, లెన్సెస్ అనేది యూజ్ చేయము, ఇన్సిడెంట్ అయ్యే వేవ్ ఫ్రంట్ అనేది ఎయిదర్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ గా ఉండొచ్చు. డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా స్టడీ చేస్తామో అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. ఫ్రాన్హోఫర్ అంటే సోర్స్ అండ్ స్క్రీన్ రెండూ కూడా ఫైనట్ డిస్టెన్స్లో ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్ అనేది నెససరీ, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనం ఏ డైరెక్షన్లో అయినా స్టడీ చేయొచ్చు. కానీ ఫ్రెనల్స్లో మాత్రం ప్రోపగేషన్ ఆఫ్ లైట్, లైట్ ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుందో అదే డైరెక్షన్లో మాత్రమే స్టడీ చేయగలము. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెనల్స్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఇంటర్ఫీరెన్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, డైఫ్రాక్షన్ గురించి ఇప్పుడే మనం చెప్పుకోబోతున్నాం. సరే, ఇంటర్ఫీరెన్స్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ ఇక్కడ చెప్పేసుకుందాం. ద సూపర్ పొజిషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ బట్ కోహరెంట్ సోర్సెస్. రెండు డిఫరెంట్గా ఉన్నటువంటి ఆర్ కోహరెంట్ సోర్సెస్, బట్ అవి రెండు మళ్ళీ మనకి ఒకటే సోర్స్కి సంబంధించి అయ్యి ఉండాలి. అలా టూ డిఫరెంట్ కోహరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వేవ్స్ ఏమవుతాయంటే సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఇక్కడ అలా సూపర్ ఇంపోజ్ అవ్వడం వలన మనకి ఆల్టర్నేటివ్గా మ్యాక్సిమా మినిమా అనేది ఫామ్ అవుతాయి, అంటే డార్క్ బ్రైట్ అనే ఫ్రింజెస్ వస్తాయి. ద రీజన్స్ ఆఫ్ మినిమం ఇంటెన్సిటీ ఆర్ మినిమం ఇంటెన్సిటీ ఎప్పుడు డార్క్గా ఉంటాయి, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎప్పుడు బ్రైట్గా ఉంటాయి. ఫ్రింజ్ విత్ అనేది సమ్టైమ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే వెడ్జ్ మెథడ్లో అయితే ఈక్వల్గా ఉంటాయి, న్యూటన్స్ రింగ్స్లో అయితే ఈక్వల్గా ఉండవు. సో సమ్టైమ్స్ మనకి ఈక్వల్గా ఉండొచ్చు, సమ్టైమ్స్ ఈక్వల్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమా ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీస్. మనకి నెంబర్ ఆఫ్ మ్యాక్సిమాస్ వస్తాయి కదమ్మా, ఇన్ఫైనట్ మ్యాక్సిమాస్ వస్తాయి, కానీ వాటి అన్నిటి యొక్క మ్యాక్సిమా యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్గానే ఉంటుంది. డైఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ కూడా సూపర్ ఇంపోజిషన్ టేక్స్ ప్లేస్ అనేది జరుగుతుంది. బిట్వీన్ ద సెకండరీ వేవ్లెట్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద సేమ్ వేవ్ ఫ్రంట్, ఒకటే వేవ్ ఫ్రంట్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ సెకండరీ వేవ్లెట్స్, ఇక్కడేమో సెకండరీ వేవ్లెట్స్ మధ్య అమ్మా, అక్కడేమో కోహరెంట్ సోర్సెస్ మధ్య సూపర్ ఇంపోజిషన్ జరుగుతుంది. సెకండరీ వేవ్లెట్స్ అంటే ఏంటో నేను మీకు మళ్ళీ ఒక పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద రీజన్స్ ఆఫ్ మినిమమ్ ఇంటెన్సిటీ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ డార్క్. మామూలుగా మనకేం తెలుసు, మ్యాక్సిమా అంటే బ్రైట్, మినిమా అంటే డార్క్ అని తెలుసు. కానీ డైఫ్రాక్షన్లో మినిమా అంటే మనకి ఎగ్జాక్ట్గా డార్క్గా ఉండాలి అని రూల్ ఉండదు. ఫ్రింజ్ విత్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రింజెస్ ఆర్ నాట్ ఈక్వల్. మనకి ఇంటర్ఫీరెన్స్లో అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ఈక్వల్గా ఉంటాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ఈక్వల్గా ఉండవు అని చెప్పుకున్నాం. కానీ డైఫ్రాక్షన్లో ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉండవు. ద డిఫరెంట్ డైఫ్రాక్షన్ మ్యాక్సిమా ఆర్ ఆఫ్ వేరియింగ్ ఇంటెన్సిటీ విత్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ ఫర్ సెంట్రల్ మ్యాక్సిమా. ఇక్కడ సెంటర్లో వచ్చేటువంటి మ్యాక్సిమా ఇంటెన్సిటీ ఒకలాగా ఉంటుంది, తర్వాత వచ్చేటటువంటి మ్యాక్సిమా ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేది ఇంకా చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఇంటర్ఫీరెన్స్లో మ్యాక్సిమా అంటే ఎప్పుడూ కూడా ఒక 10 మ్యాక్సిమాస్ ఉన్నాయి అంటే 10 మ్యాక్సిమాస్కి ఈక్వల్ ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ డైఫ్రాక్షన్లో సెంటర్లో ఉండేటటువంటి మ్యాక్సిమాకి బ్రైట్ ఇంటెన్సిటీ ఉంటుంది, గ్రాడ్యువల్లీ ఇట్ డిక్రీజెస్, గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్, దట్ ఈజ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ సింగిల్ స్లిట్. మనం ఇప్పుడు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ గురించి చెప్పుకుంటున్నాము. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇన్ దిస్ డైఫ్రాక్షన్ మనం ఏం చెప్పుకున్నాము, లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాము, మనకి సోర్స్ అండ్ స్క్రీన్ అనేవి ఎలా ఉంటాయని చెప్పుకున్నాము, ఇన్ఫినిటీ దగ్గర ఉంటాయి అనేది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము.
ओके ఇక్కడ మనం లెన్స్ అనేది యూస్ చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ లెన్స్ కూడా ఉంది ఈ డయాగ్రామ్ లో ఫ్రాన్ హోఫర్ అనే సైంటిస్ట్ నేమ్ ఫ్రాన్ హోఫర్ డైఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ కండిషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఎట్ సింగిల్ స్లిట్ మనం ఒక స్లిట్ అనేది తీసుకున్నాము హియర్ ఏ బి ఇస్ ద స్లిట్ ఇక్కడ ఎన్ని స్లిట్లు తీసుకోవాలి ఓన్లీ సింగిల్ స్లిట్ ఒక్క స్లిట్ మాత్రమే ఉండాలి ఒక్క స్లిట్ అన్నారు ఇక్కడ ఏంటి మేడం ఇన్ని స్లిట్లు మీరు చూపించారు అనుకోకండి ఫస్ట్ ఒక్క స్లిట్టే ఉంది అనుకోండి ఏ నుంచి బికి ఓన్లీ ఒక్క గ్యాప్ మాత్రమే ఉంది తర్వాత దీన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా మనం డివైడ్ చేసాం ఓకే ఒకే ఒక స్లిట్ ఉంది హియర్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ ఈజ్ ద వేవ్ ఫ్రంట్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి సెకండరీ వేవ్లెట్స్ అంటే ఏంటో ముందు చూసుకుందాము ఇక్కడ ఆ పాయింట్ సోర్స్ ఇక్కడ ఏదో ఒక సోర్స్ ఉంది అనుకోండి అమ్మ మనం తీసుకున్నటువంటి సోడియం లైట్ ఏ ఉంది అనుకోండి ఓకే ఇక్కడ నుంచి లైట్ రేస్ అనేవి ఈ విధంగా వస్తాయి అలా వచ్చినటువంటి వాటిని ఇక్కడ మనకి అలా వచ్చేటటువంటి వీటన్నిటిని కూడా ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర మనకి ప్రతి పాయింట్ కూడా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఈ వేవ్ ఫ్రంట్ మీద దీన్నే వేవ్ ఫ్రంట్ అంటారు ఈ పాయింట్ సోర్స్ నుంచి వచ్చే ఇటువంటి రేస్ని ఏమంటారు అంటే వేవ్ ఫ్రంట్ అంటారు ఇది ఫస్ట్ ఒరిజినల్గా ఉన్నటువంటి సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అంటారు దీన్ని మొత్తాన్ని కలిపి ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అంటారు ఈ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద అగైన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా యాక్ట్ యాజ్ ఫ్రెష్ సోర్స్ ఇది యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్నటువంటి సోర్సు ఆ సోర్స్ నుంచి వచ్చేటటువంటి వాటిని ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అంటారు అనుకుంటున్నాం ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద అగైన్ ఈచ్ పాయింట్ కూడా ఎలా యాక్ట్ చేస్తుందంట ఒక ఫ్రెష్ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుందంట ఫ్రెష్ సోర్స్ అంటే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వేవ్ ఫ్రంట్స్ వస్తాయి కదా సో అలా వచ్చినటువంటి వేవ్స్ని ఏమంటారు అంటే సెకండరీ వేవ్లెట్స్ అంటారు అంటే ఇక్కడ ఇది ఒక వేవ్ ఫ్రంట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే వేవ్స్ని ఏమంటారంటే సెకండరీ వేవ్లెట్స్ అంటారు ఈ సెకండరీ వేవ్లెట్స్ అన్నిటినీ కలిపితే ఇక్కడ చూడండి వీటన్నిటినీ కలిపితే సెకండరీ వేవ్ ఫ్రంట్ మొత్తం అంతా కలిపితే వేవ్ ఫ్రంట్ అంటారు ఇండివిజువల్గా ఒక్కొక్క పాయింట్ని తీసుకుంటే వేవ్ లెట్ అంటారు అర్థమైందా క్లియర్గా మొత్తం అంతా ఇక్కడ చూడండి ఇలా మొత్తాన్ని కలిపితేనేమో వేవ్ ఫ్రంట్ అంటారమ్మా అలా కాకుండా ఒక్కొక్క పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటే సెకండరీ వేవ్లెట్స్ అంటారు ఓకేనా ఫస్ట్ సోర్స్ నుంచి వచ్చేదాన్ని ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అంటారు ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద మళ్ళీ ఈచ్ పాయింట్ కూడా యాక్ట్ యాజ్ ఫ్రెష్ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ ఈ సెకండరీ వేవ్లెట్స్ అన్నింటినీ కలిపితే కూడా మనం ఒక సెకండరీ వేవ్ ఫ్రంట్ అంటాము ఓకే ఇప్పుడు మనం డయాగ్రామ్ లో చూద్దాం హియర్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ ఈజ్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఏ సోర్స్ మనం తీసుకున్నాము అంటే ఇక్కడ కూడా మనం మోనోక్రోమాటిక్ లైట్ని తీసుకున్నాము ఈ వేవ్ ఫ్రంట్ నుంచి నార్మల్గా వేవ్స్ అనేవి ఏమవుతాయి అంటే ప్రోపగేట్ అవుతాయి అండ్ ఇన్స్టెంట్ ఆన్ ద స్లిట్ ఈ స్లిట్ మీద ఇన్స్టెంట్ అవుతుంది లెట్ ద డైఫ్రాక్టెడ్ లైట్ బి ఫోకస్డ్ బై మీన్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఆన్ ఏ స్క్రీన్ ఈ ప్లేస్డ్ ఇన్ ద ఫోకల్ ప్లేన్ ఆఫ్ ద లెన్స్ అకార్డింగ్ టు హైగెన్స్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ యాక్ట్ యాజ్ ఏ ఫ్రెష్ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ విచ్ స్ప్రెడ్ అవుట్ టు ద రైట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ఏం చెప్పుకుంటున్నాము ఈ వేవ్ ఫ్రంట్ అనేది స్లిట్ మీద ఇన్స్టెంట్ అయిన తర్వాత ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి వచ్చి స్క్రీన్ మీద ఇన్స్టెంట్ అవుతుంది అలాగే ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఒక సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి స్పెరికల్ సెకండరీ వేవ్లెట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఈ విధంగా రైట్ యాంగిల్ డైరెక్షన్ ఈ రైట్ సైడ్కి ఏమవుతాయంటే ప్రోపగేట్ అయ్యి వచ్చి ఈ స్క్రీన్ మీద ఇన్సిడెంట్ అవుతాయి ఇన్సిడెంట్ అయినప్పుడు ఏ వేవ్స్ అయితే ఇదే కదమ్మా ఒరిజినల్గా ప్రాపగేట్ అయ్యే డైరెక్షను ఒరిజినల్గా వచ్చేటటువంటి లైట్ ఏ డైరెక్షన్లో వచ్చిందో అదే డైరెక్షన్లో వచ్చిన వేవ్స్ అన్నీ కూడా ఫోకస్డ్ ఎట్ ద పాయింట్ పీనాట్ సో పీనాట్ ఈజ్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఇంటెన్సిటీ దట్ ఈజ్ సెంట్రల్ స్పాట్ ఈజ్ బ్రైట్ అలా స్ట్రైట్గా రాకుండా
కొంత యాంగిల్ ఇలా డార్క్ లైన్స్ అన్నీ కూడా ఎటువంటి డీవియేషన్ అవ్వకుండా స్ట్రైట్ గా వచ్చినవన్నీ కూడా పీనాట్ దగ్గర ఫోకస్ అయ్యి అలా కాకుండా ఈ స్ట్రైట్ గా రాకుండా కొంత యాంగిల్ చేస్తూ డీవియేట్ అయినటువంటి సెకండరీ వేవ్లెట్స్ అన్నీ కూడా కమ్ టు ఫోకస్ ఎట్ ద పాయింట్ P1 అవన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతున్నాయమ్మా P1 అనే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి దస్ P1 ఈజ్ ఆఫ్ మినిమం ఇంటెన్సిటీ ఆర్ మాక్సిమం ఇంటెన్సిటీ డిపెండ్స్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండరీ వేవ్స్ P0 అయితే మనం చెప్పేయచ్చు స్ట్రైట్ గా వచ్చినవన్నీ కూడా సెంటర్ లో ఫోకస్ అవుతాయి అందువలన అది మనకి మాక్సిమం ఇంటెన్సిటీగా కనిపిస్తుంది అని స్ట్రైట్ గా రాకుండా ఏ వేవ్లెట్స్ అయితే మనకి డివియేట్ అవుతాయో తీటా అనే యాంగిల్ చేస్తాయో అవన్నీ కూడా P1 దగ్గర ఫోకస్ అవుతాయి ఇప్పుడు P1 అనేది మాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుందా మినిమం ఇంటెన్సిటీ ఉంటుందా అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ Hence, now we calculate path difference between the secondary wavelets. ఈ secondary wavelets మధ్య మనం path difference అనేది calculate చేయాలి. దానికోసం ఈ slit దగ్గర ఉన్నటువంటి AB దగ్గర draw a normal AC on BC. ఒక normal అనేది draw చేసాం. Now, ఇదంతా కూడా diagram explain చేశాను కదమ్మా. Same explanation. ओके नार्मल ड्रा चेसां कदा हेंस साइन थीटा इज ईक्वल टू आपोजिट साइड बाय हाइपोटेन्यूज अकड़ आपोजिट साइड बीसी अवुतुंदी हाइपोटेन्यूज एबी बीसी इज ईक्वल टू एंटम्मा एबी साइन थीटा एबी अंटे विड्थ ऑफ द स्लिट एम अनुकुन्नाम स्मॉल ई अनुकुन्नाम अंदुकने साइन थीटा पाथ डिफरेंस रासाम फेज डिफरेंस कूडा रायाली कदा मनकी फेज डिफरेंस फार्मूला एंटी 2π by lambda into path difference. 2π by lambda into path difference ante e sin theta. Let us consider the width of the slit is divided into n equal parts. Manam indakada enni slits teesukunnam anukunnamu. Okka slit e teesukunnamu. Aa okka slit yokka width enta undu anukunnamu. E ane width undi anukunnamu. Ippudu danni ఎన్ని పార్ట్స్ గా చేస్తారు అంటే n ఈక్వల్ పార్ట్స్ గా చేయాలి ఒక్కొక్క పార్ట్ నుంచి వచ్చేటటువంటి వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ స్మాల్ a ఫర్ సపోజ్ n ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ స్లిట్స్ ఉంటే n ఇంటూ a అనే ఆంప్లిట్యూడ్ అనేది వస్తుంది ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సెక్యూటివ్ వేవ్స్ ఫ్రమ్ దీస్ వేవ్స్ పార్ట్స్ వుడ్ బి 1 ఇంటూ టోటల్ అంతే కదమ్మా ఒక్కొక్క దానికి 2 సెంటీమీటర్స్ అంటే n కి ఎంత ఉంటుంది అంటే n ఇంటూ 2 అంటాము 1/n ఇంటూ టోటల్ ఫేజ్ ఇస్ ఈక్వల్ టు 1/n ఇంటూ 2π బై లాంబ్డా ఈ సైన్ తీటా దిస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ఓకే 1/n ఇంటూ 2π బై లాంబ్డా ఈ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు స్మాల్ d అనుకోండి n ని d తోటి క్రాస్ మల్టిప్లై చేయండి nd అవుతుంది ఓకే ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ r ఇస్ ఈక్వల్ టు a sin nd / 2 / sin d / 2 దిస్ ఇస్ ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఫార్ములా మనకి ఒక టాపిక్ ఉంటుంది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అని అది మనకి ఈ సిలబస్ లో లేదు కాబట్టి నేను ఇన్ డెప్త్ గా చెప్పలేదు అది మీరు చూడండి అందులో రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఈక్వేషన్ ఇక్కడ మనం డైరెక్ట్ గా తీసుకున్నాము ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏని ఏని రాసాము సైన్ ఎండి వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము 2π / లాంబ్డా ఈ సైన్ తీటా / 2 అలాగే డి వాల్యూ అంటే 1/n 2π / లాంబ్డా e sin theta by 2 2 2 gets cancel remaining term rasam ippudu pi e sin theta by lambda is equal to alpha ankonde alpha ikkada n ledhu kabatti alpha by n ikkada alpha by n is very small hence sin alpha by n becomes alpha by n andukane ikkada sin alpha by n ki badaluga alpha by n maatrame rasamu n ni ikkada cross multiply chesamu na sin alpha by alpha
NA is equal to capital A anukondi. Resultant amplitude capital A. Okay, the resultant amplitude R is equal to capital A sin alpha by alpha. N equal parts ga chesam kada. Oka 10 15 ante okay. Kani manu enta parts chesamu? Infinity parts chesamu. Akkada for suppose manam teesukunna 20 width of the slit oka 10 cm undi. Aa 10 cm ni మనం ఎన్ని భాగాలుగా చేసామో ఒక 100 భాగాలుగా చేసామో అంటేనే అక్కడ విడ్త్ మాక్సిమం తగ్గిపోద్ది. అలాంటిది మనం ఇన్ఫినిటీ భాగాలు చేసాము అంటే ఇంకా అక్కడ ఏం లేనట్టే, మొత్తం అంతా అసలు అడ్డుగా ఉన్నట్టే. అందుకని వేవ్స్ అనేవి రావు, కాబట్టి యాంప్లిట్యూడ్ బికమ్స్ జీరో, బట్ ద ప్రోడక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనట్ ఏ క్యాపిటల్ ఏ. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. మనకి కావాల్సింది ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఏ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ. సెంటర్ పాయింట్ దగ్గర కాబట్టి ఐ నాట్ అని రాసాము, ఆరిజిన్ దగ్గర కాబట్టి సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎట్ ద పాయింట్ P1 డ్యూ టు సింగిల్ స్లిట్. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.